భారత్ పై చైనా జరిపిన కాల్పులలో అమరులైన భరతమాత ముద్దు బిడ్డలు భారత వీర సైనికులకు జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ వారి ఆధ్వర్యంలో ఒంగోల్ చర్చి సెంటర్ లో కొవ్వొత్తుల కాంతులతో అమరవీరులకు నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై ఫోటోగ్రాఫర్లతో కలిసి అమరులైన సైనికులకు జోహార్లు తెలియజేశారు। ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ భారత్ సైనికులకు ప్రభుత్వానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు। భారత్ పై చైనా జరిపిన కాల్పులలో అమరులైన భరతమాత ముద్దు బిడ్డల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు। ది ఒంగోల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోల్ టౌన్ అసోసియేషన్ సెక్రటరీ సురేష్, జాయింట్ సెక్రటరీ డిజిటల్ సత్యం, సీనియర్ ఫోటోగ్రాఫర్ రేఖా స్టూడియో లక్ష్మయ్య, గీతా రాము, భాస్కర్ మరియు ఒంగోలు ఫోటోగ్రాఫర్లు హాజరయ్యారు। ప్రాంతంలో లడక్ ప్రాంతంలో చైనా ఆక్రమిత అనేది అక్కడ రావటం అనేది చాలా బాధాకరమైన విషయం। భారతదేశ జవాన్లు ప్రముఖంగా కూడా చాలా మంది మరణించటం, వారికి ప్రథమంగా కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకి సంతాపం కూడా ప్రకటిస్తూ ఈ రోజు జరుగుతున్నది మన ప్రధానమంత్రి గారు మోడీ గారు అఖిలపక్ష సమావేశం కూడా పిలిచి అందరూ కూడా ఒక మనోధైర్యాన్ని ఇచ్చి భారతదేశం ఎప్పుడు కూడా కాపాడుకోగలుగుతుంది, ఎదుటి వాడితో కూడా పోరాడగలుగుతుందని ఒక దృఢమైన లక్షణంతో కూడా మోడీ గారు అటువంటి ఆలోచనను కూడా తీసుకొని రావటం, భారతదేశంలో ఎప్పుడు కూడా ఎవరు ప్రవేశించి ఆక్రమించుకునే దాని కొరకు వీలు లేకుండా కూడా చేసే పరిస్థితులు అనేది కూడా కల్పిస్తామనేది మన వీర జవాన్లందరూ కూడా ముందు ఉండాలనే దానికి తార్కాణం ఏమిటనేది కూడా చూడబోతున్నాం। ఉన్నప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు కాబట్టి భారతదేశానికి ఇప్పుడు అందరం కూడా మనం అందరం కూడా కోఆర్డినేషన్ ఇప్పుడు మనం అందరం కూడా సంఘీభావం కూడా ప్రకటించాల్సిన విషయం అన్నది। ఈ కోవిడ్-19 ఒక పెద్ద సమస్య అయితే మన చైనా వారి గుండా భారతదేశంలో మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చింది। ఈ భారత సరిహద్దుల్లో ఉన్న మన జవాన్లకి భద్రతా సిబ్బంది మనకి చాలా అవసరమైన సిబ్బంది, ఈ సిబ్బందిని ఈ చైనా వారు బాగా ఇబ్బంది పెట్టి రకరకాలుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము। ఆల్రెడీ వాళ్ళు చిత్రహింసలు పెట్టి మన భారత జవాన్లు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో। ఈరోజు ఈ జవాన్ల కోసమే మనం ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడానికి ఒంగోలు టౌన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము సంఘీభావం తెలుపుతూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం। భారతదేశ జవాన్లపై చైనా వారు దురాక్రమణకి సంఘీభావంగా ఒంగోలు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వారు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం। మా యొక్క ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం పాకిస్తాన్ కానివ్వండి చైనా కానివ్వండి దొంగ దెబ్బ తీయటం అలవాటు చేసుకున్నది, ఏది ఏమైనప్పటికీ మోదీ గారి నేతృత్వంలో 130 కోట్ల ప్రజలందరమే కూడా ముక్త కంఠంతో ఏ విధమైన విపత్కరమైనటువంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మా సైనికులందరికీ మేము సంఘీభావం తెలియజేయడం కోసం ఈ రోజు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నాము। అమరులైనటువంటి మా వీర జవాన్లందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వాళ్ళకి సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ బిడ్డలందరికీ మేము అండగా నిలబడతామని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ జోహార్ అమరులైనటువంటి వీర జవాన్లకు జోహార్ అమరులైనటువంటి వీర జవాన్లకు।